राष्ट्र व्याप्त पेदलकु इल्ल निर्माणालु राष्ट्र प्रभुत्वं चेपडुतुन्न विषयं विदितमे। ఈ సందర్భంగా పోతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం అరగొండ బీసీ కాలనీ నందు నూతనంగా నిర్మించినటువంటి ఇంటిని శాసనసభ్యులు ఎంఎస్ బాబు ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇన్ని లక్షల ఇళ్లను ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దక్కిందన్నారు। ఇలాంటి ప్రజా కార్యక్రమాలు చేయడంలో జగన్ మోహన్ రెడ్డి రానున్న రెండవ సంవత్సరంలో మరింత ముందుంటారని ప్రజలు ఆయనకు మద్దతు ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమం మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, అరగొండ మాజీ సర్పంచ్ రాజేశ్వరి, అరగొండ సర్పంచ్ మల్లు దొరై, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్ రెడ్డి, హరిరెడ్డి, గాంధీ బాబు, సందీప్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। प्रताप गारी हर गारी परमेश गारी बाबू गारी अंदर नायक मंडल नायक नायक पार्टी व्यतिरेक रक्षक भटल को मिगता मिगता मंडल मंडल मुख्य नायक जिलाधिकार मंडलाधिकार मुख्य मैं सरपंच गारी प्रत्येक धन्यवाद आम वाल भाव ने गौरव शासन सभ्युमी गारी इतर अधिकार ग्राम प्रजा मैं शांस दादा मन पार्टी की 22% ग्रउंड अंत आलो 622 ग्रोल ग्रउंड अभी काक मन फेज 900 ग्रउंड मरी पत्रिका विलेकर् मैं गौरव शासन सभ्यु एम एस बाबू गार नमस्कार तारंपल मंडल में जगन प्रवेश नवरत्न भाग में इन मन ग्राम मोटमोद हाउस निजर्ग इदे वेद ऊर्जे अद्को अन्न की विलेज अमृतम प्रेम प्रति इकड़े फस्ट स्टार्ट जरूर अदे विधा इक अदे विधा प्रदल धन्यवाद दिन आलोचन इंत भिन्न मे इतम आ चाला बागा हालू बेड्रूम लोकलने अटाच बात्रूम रूम मोदी गारी सीनियर नायक गांधी भवन गारी डीपीओ गारी नमस्कार मुख्य इतक मुझे फस्ट फस्ट पटा कार्यक्रम अरगुण ने मदल पेट जी दूड ने पटाची का मैपिंग इच्छी वाल वाली की
ఇల్లుొచ్చింది పట్టాలు ఇచ్చాం కదా ఆ పట్టాలని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాలంటరీల ఈ రోజు అరగొండ బీసీ కాలనీలో గతంలో పట్టాచ కార్యక్రమానికి వచ్చినప్పుడు మంచి భారీగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఈరోజు చూస్తామంటే ప్రతి ఒక్క కాలనీ ఆ రోజు ఏ మాట చెప్పినామో ఆ మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం ఇల్లు కట్టాలా మాకు ఒక ఇల్లు ఉండాలా ఈ కార్యక్రమం చేసుకుంటే నాకు ఒక ఇంట్లో అవుతుంది ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఇక్కడ వచ్చిన డిపో గారికి స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ ఆనంద్ రెడ్డి గారికి అలాగే మా యొక్క మండలం అధికారులకి పోలీస్ అధికారులకి మా వైఎస్ఆర్ కుటుంబ నాయకులకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళా సోదరులకి సోదరులకి అందరికీ పేరు పేరుగా నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా ఇల్లు గృహ నిర్మాణం అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ. ఒక ఇల్లు అనేది కావాలంటే దానికి ఎంత కష్టం అనేది ప్రతి ఒక్క మనిషికి గుర్తించి దాంట్లో భాగంగా మనకు ఒక ఇల్లు గృహ నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ మీటింగ్ పెట్టాలా ఈ హౌసింగ్ మెగా గౌరవనీయులు శాసనసభ్యులు మెగా ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ దీన్ని వచ్చేసి ఒక పండుగ వాతావరణంలో మొత్తం అన్ని స్టేట్ అంతా కూడా జరుగుతుంది. దాంట్లో కూడా మన జిల్లాలో 3 రోజుల ప్రోగ్రామ్గా ఇది చేశారు. ఈ 3 రోజుల్లో ఫస్ట్ డే ఇది కొద్ది మళ్ళా చేశారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక హౌస్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఒక హౌస్ వచ్చేసి ఇప్పుడు మనం ఫౌండేషన్స్ కొనేసాము. సో ఈ రెండు కూడా ఒక వాళ్ళే చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి వాళ్ళే అన్ని తీసుకొని వచ్చి చేసుకుంటే వాళ్ళకి స్టేజ్ వారిగా మనము పేమెంట్ రిలీజ్ చేస్తాం. మూడోది వచ్చేసి పూర్తిగా ఏమి చేసుకొని తొందర లేని వాళ్ళని ఇప్పుడు అనాథలు కూడా వాళ్ళని గుడ్డి గుంత ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. పోతే మరి ముఖ్యంగా ఏంటంటే మనము మనకు ఇటు ఈ ప్రోగ్రామ్ వచ్చేసాం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా 100కి 100% కొంచెం మనము మన డ్రైన్స్ క్లీన్ ఉండాలా, పోతే రోడ్స్ క్లీన్ ఉండాలా, పోతే మన వాటర్ డ్రింకింగ్ వాటర్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ మనం ఉండేటట్టు చూసుకోవాలా. ఎక్కడనే కానీ మనకు శానిటైజర్ అంటే వాటర్ శానిటైజర్ మనకు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్. పోతే మీరు చాలా అంటే స్పీడ్గా ప్రతి గ్రామానికి వెళ్తుండడం అనేది చాలా గొప్ప విషయం. జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యేస్ వాళ్ళు అంతగా మనకు ప్రజల్లోకి తక్కువ కల్పిస్తుంటారు. కాకపోతే మన సార్ వేరే జరిగింది కాన్సెన్స్ లెవెల్ ఇద్దరు నేస్తే దానిలో సార్ మన మండలానికి సార్ కూడా మనకు ఒక అన్ని క్షుణ్ణంగా తెలియజేసి సార్ చెప్పిన ఇవన్నీ కూడా మనం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మండల అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు మరియు ఇక్కడ సంబంధించిన మొత్తం బెనిఫిషియర్లకు అందరికీ లబ్ధిదారులకు అందరూ కూడా నమస్కారం అంజలి. ఈరోజు మొట్టమొదటగా లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జూలై 8న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవం ఉంది. ఆ రోజు వచ్చేసి మనకు జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఎట్లయితే హౌసింగ్ మెగా మేళా జరుగుతుందో అదే లైన్లో ఒక పండుగ వాతావరణంలో ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీన్ని 3 దశల్లో చేస్తారు. మొదటిగా ఫస్ట్ డే వచ్చేసి అంటే 100 రోజుల ప్రోగ్రామ్ ఇది. దీన్ని మొత్తం జిల్లా లెవెల్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రతి మండలంలో కూడా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. నెక్స్ట్ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక ప్రోగ్రామ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేది స్టార్టింగ్ ప్రాగా అంటే ఇనాగరేషన్ జరుగుతుంది. అది వచ్చేసి ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మండల లెవెల్లో జిల్లా లెవెల్లో మండల లెవెల్లో పంచాయతీ లెవెల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు క్లీన్ అంటే మనకు పూర్తి స్వచ్ఛమైనటువంటి గ్రామాలు మనకు అందుబాటులోకి రావాలనేది. మనకు ఆల్రెడీ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో దాన్ని ఇంకా కూడా పకడ్బందీగా ఈ కార్యక్రమంతో మనము గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలా, డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ తాగాలా, పోతే మనము దాన్ని తీసుకొని పోయి
మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ఇది ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి 10 రోజులు ఒక కార్యక్రమం ప్రతి రోజులు వచ్చేసి పూర్తిగా ప్రజలకు సెన్సిటైజేషన్ చేయడం అవగాహన కలిగించడం ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం నెక్స్ట్ 10 రోజులు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇన్వాల్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి వేరువేరు కుటుంబాలు అంటే షాపులు ఉండొచ్చు లేకపోతే ఉద్యోగస్తులు ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రజలకు అవగాహన కలిగజేస్తూ ప్రతి కార్యక్రమాన్ని 10 రోజులు అట్లా 100 రోజుల కార్యక్రమానికి ప్రభుత్వం నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే ప్రోగ్రామ్తో మన జగన్మోహన్ రెడ్డి గారు అదే మాదిరిగా పెద్ద ఎత్తున తీసుకొని పోయేదానికి అదే మాదిరిగా మన ఎమ్మెల్యే బాబు గారు మన కాన్స్టిట్యూన్సీలో రేపు 8వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున తీసుకొని పోతాం. దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రజలందరికీ కూడా వినియోగిస్తున్నాం. ఇది ఒకటి. ఇది కాకుండా జగనన్న వైఎస్ఆర్ భూ హక్కు భూరక్ష కార్యక్రమం అనేది ఒక పెద్ద కార్యక్రమం కూడా జరుగుతుంది. దీన్ని కూడా 3 భాగాలుగా మనము చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మొత్తం జిల్లాకు కలిపి ఒక ఊరు తీసుకున్నాం. అది వచ్చేసి మొత్తం గుడిపాల మండలంలో ఒక ఊరు వచ్చింది. రెండోది ప్రతి డివిజన్కి ఒక గ్రామం తీసుకొని అది ఒక కార్యక్రమము మనకు జీడి నెల్లూరు ఒక గ్రామము పోతే క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకు ఒక పంచాయతీరాజ్ యాక్ట్ను అమెండ్ చేయడం జరిగింది. మనకు చాలా మటుకు కొన్ని పూర్వ గ్రామాలలో వచ్చేసి గ్రామకంఠం అనేది ఉంటుంది. ఈ గ్రామకంఠాన్ని హక్కులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.